హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎండతో పని లేకుండా, మొక్కలు ఊర పెట్టకుండా చాలా ఈజీగా టొమాటో నిలువ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ టొమాటో పచ్చడి వేడివేడి అన్నంలోకి అలాగే టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను 1/2 కేజీ టొమాటోలు తీసుకున్నాను. ఈ టొమాటోస్ని నీట్గా కడిగి తడి లేకుండా ఒక క్లాత్తో తుడిచిపెట్టుకోవాలి. టొమాటోస్ అనేటివి ఇలా బాగా పండినవి తీసుకుంటేనే ఈ పచ్చడికి టేస్ట్ బాగుంటుంది. ఇలా తీసుకున్న టొమాటోస్ని ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ ఏం లేకుండా టొమాటో ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. దీంతోపాటు ఒక 50 గ్రాములు చింతపండు యాడ్ చేసుకోవాలి. మీరు కేజీ కనుక చేసుకునేటట్టయితే 100 గ్రాములు చింతపండు తీసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 1/2 కేజీకి సరిపోయే సాల్ట్ కారం చూపిస్తున్నాను. మీరు 1 కేజీ చేసుకునేటట్టుగా ఉంటే దీనికి డబుల్ క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది. ఇలా టొమాటోలో నీళ్లు ఊరిపోయిన తర్వాత ఇంకా మూత పెట్టకుండా ఇది టొమాటో మొత్తం దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్లోనే మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. ఈలోపు వేరే కడాయి తీసుకొని అందులో 1 టీ స్పూన్ మెంతులు యాడ్ చేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు మెంతులు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. మెంతులు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆవాలు ఆ వేడికే చిటపటలు ఆడిపోయి ఫ్రై అయిపోతాయి. చూసారుగా, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని పక్కకు తీసి చల్లారాక పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. టొమాటోస్ కూడా బాగా మగ్గిపోయాయి. ఇందులోనే ఈ వేడి మీద 1 టీ స్పూన్ వరకు పసుపు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పూర్తిగా చల్లారిన ఈ టొమాటో పేస్ట్ని తీసి ఇందులో వేసుకొని 1/4 కప్పు వరకు సాల్ట్ వేసుకోవాలి. 1/4 కప్పు అంటే 50 గ్రాముల వరకు సాల్ట్ వేసుకోవాలి. 1/2 కప్పు వరకు కారం వేసుకోవాలి. కారం ఎంతైతే తీసుకున్నామో అందులో సగం ఉప్పు ఉండాలి. అలాగే మనం మిక్సీ పట్టిన మెంతులు ఆవాలు పిండిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. 12 నుంచి 15 వెల్లుల్లిపాయలు వేసి మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం కడాయిలో 200 ml వరకు పప్పు నూనె తీసుకోవాలి. పప్పు నూనె కానీ వేరుశనగ నూనె కానీ పచ్చళ్ళకి చాలా బాగుంటుంది, నిలువ కూడా ఎక్కువ ఉంటుంది. నూనె కాగాక ఇందులో 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 3-4 ఎండుమిరపకాయలు తుంపి వేసుకోవాలి, 2 రెబ్బల కరివేపాకు, 3-4 వెల్లుల్లి క్రష్ చేసి వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ ఇంగు వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో మనం మిక్సీ పట్టించిన పచ్చడిని వేసి లో ఫ్లేమ్లో 10 మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వాలి. ఇందులో పచ్చడిని వేసిన తర్వాతే మనకి ఆయిల్ చాలా ఎక్కువగా అనిపిస్తుంది, కానీ అదేం కాదండి. పచ్చడి వేసిన తర్వాత ఆయిల్ మొత్తం పీల్ చేసుకుంటుంది. ఆయిల్ ఎక్కువ ఉంటేనే పచ్చడి నిలువ ఎక్కువ ఉంటుంది, అండ్ టేస్ట్ కూడా ఈ ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది. మీకు పచ్చడి నిలువ ఉండాలంటే ఖచ్చితంగా 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేయండి, లేదంటే పచ్చడి పాడైపోతుంది. చూస్తున్నారుగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా ఆయిల్ ఫ్లోట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేయండి. పచ్చడి మొత్తం పూర్తిగా చల్లారిపోయిన తర్వాతనే ఒక గాజు సీసాలో కానీ ఏదన్నా జాడీలో కనుక పెట్టుకొని ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసినట్లయితే కనీసం 5 to 6 మంత్స్ వరకు నిలువ ఉంటుందండి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటుంటే ఇంకా చెప్పని అవసరం లేదు, అంత బాగుంటుంది ఈ పచ్చడి. మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.